నానా, ఇంకొకసారి ఆలోచించనా? ఎన్నిసార్లు ఆలోచించినా నేను తీసుకున్న నిర్ణయం కరెక్ట్ అనిపిస్తుందిరా. మీరే కాదు, ఇంకెవరూ నన్ను ఆపలేరు. మీరు వెళ్ళండి. అది కాదన్నా, చెప్పేది మీకే, వెళ్ళండిరా. సరే అన్నా. అప్పుడప్పుడు ఫోన్ చేసి మాట్లాడుతుంటాను. అలాగే అన్నా. సరేనా? సరే అన్నా, వెళ్ళండి. రుద్రా, రుద్రా, ఇప్పుడు నిన్ను చూశానంటే నేను వెళ్ళలేను. రుద్రా, పిలుస్తుంటే చూడవేంటి? వినిపించలేదు. నేను ఎంత దూరం నుంచి పిలిచినా నీకు వినిపిస్తుంది, ఎందుకు అబద్ధం చెప్తున్నావు? నీకు దూరంగా వెళ్ళిపోవాలని. ఏంటి? ఏం లేదులే. నా వైపు చూసి మాట్లాడు రుద్రా. పర్లేదు, చెప్పు. అరే, నేనేదో శత్రువైనట్టు అటు చూస్తూ మాట్లాడుతున్నావేంటి? ఇటు చూడు. చెప్పమని చెప్పానా? ఎందుకు ఇలా ఉన్నావు రుద్రా? నేనేమైనా అన్నానా? ఏం లేదులే. ముందెందుకు పిలిచావో చెప్పు. అయితే నన్ను చూడు. ఏంటి ఈరోజు నన్ను వింతగా చూస్తున్నావు? ఏం లేదు, మామూలుగానే చూస్తున్నాను. ముందు విషయం ఏంటో చెప్పు. నాకు పెళ్లి కుదిరింది. అతని పేరు ఆకాష్. నువ్వు రోడ్డు మీద గాయాలతో పడున్న దగ్గర నుంచి హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యేంత వరకు అన్నీ ఆకాష్ గారే చూసుకున్నారు. అతనితోనే నా పెళ్లి ఫిక్స్ అయింది.